हाय फ्रेंड्स, वेलकम टू सुप्रजास किचन। इवा नेनु मीकु परिचयं चेयबोतुन्नानु गोंगूर निलुव पच्चडि अंडि, गोंगूर पिकिल। ओकेना, दीनिकि कावाल्सिन पदार्थालु चूद्दामंडि। गोंगूर मूडु गड्डलु तीसुकुन्नानंडि, कडिगि आरबेट्टुकोवालंडि गोंगूरनि। अलागे 50 ग्राम्स चिंतपंडु, 50 ग्रामुल चिंतपंडु, कारं पोडि, करिवेपाकु, वेल्लुल्लि, रेंडु పెద్ద గడ్డలు పెద్ద సైజు రెండు తీసుకున్నాండి, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, salt అండి, ఇది పోపుకండి, ఇవన్నీ పోపుకివి। ఓకేనా, తయారీ విధానం చూద్దామండి। ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్ వేసి పెట్టానండి, ఆయిల్ 100 గ్రాములు అండి వేసి పెట్టాను। బాగా వేడి అయ్యాక పోపు వేసుకోవాలండి। ముందుగా ఆయిల్ బాగా వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర వేసామండి, బాగా చిటపటలాడాక ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు బాగా వేయించుకోవాలండి। చూస్తున్నారు కదండి, వెల్లుల్లి బాగా వేగాలండి, 3 టు 5 మినిట్స్ వరకు పడుతుంది టైం। మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేయండి। ఓకేనా, వెల్లుల్లి ఇలా గోల్డ్ కలర్ లోకి రావాలండి। ఇప్పుడు గోంగూర వేసుకోవాలి అందులోకి, చూస్తున్నారు కదా, గోంగూర మొత్తం ఇలాగ పెట్టేయాలండి। గోంగూరతో పాటు చింతపండు కూడా పెట్టేయాలండి, పెట్టేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి। మూత తీసి మధ్యలో కలబెడుతూ ఉండాలండి, చూస్తున్నారు కదా, ఇలాగా 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలబెట్టుకొని పసుపు యాడ్ చేసుకోవాలండి। ఓకేనా, అలాగే కాస్త ఉప్పు అండి, ఉప్పు సరిపడినంత ఉప్పు పసుపు వేసాక బాగా కలుపుకోవాలండి। కలిపి ఎంత వరకు అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి బాగా। ఓకేనా, మూత పెట్టి మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలండి అడుగంటకుండా। ఓకేనా, చూస్తున్నారా అండి, పూర్తి సిమ్ములో పెట్టానండి। ఇలాగా గోంగూర మొత్తం బాగా మగ్గాలండి। ఓకేనా, ఎందుకంటే ఇది ఊరగాయ కదండి, గోంగూర నిల్వ పచ్చడి కదా, స్టోరేజ్ ఉండాలంటే గోంగూర సిమ్ములో పెట్టి చాలా సేపు మగ్గించుకోవాలండి, బాగా ఉడకాలండి మెత్తగా। ఓకేనా, ఇలా 20 మినిట్స్ మగ్గిన తర్వాత కారం పొడి యాడ్ చేస్తున్నా అండి। కారం పొడి తగినంత వేసుకోవాలి, అంటే నేనైతే 3 స్పూన్స్ పెద్ద స్పూన్ తో 3 స్పూన్స్ యాడ్ చేశానండి। ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చండి మీరు। ఓకేనా, కారం పొడి వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇలాగా సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి। ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి। ఒకవేళ salt, కారం ఏవైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చండి। ఓకేనా, చూస్తున్నారా అండి, ఆయిల్ అంతా పైకి తేలుతుంది। ఇలాగా 5 టు 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి కారం పొడి వేసిన తర్వాత। ఓకేనా, అంతే అండి, 5 టు 10 మినిట్స్ మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। గోంగూర నిలువ పచ్చడి రెడీ అయిపోయిందండి। ఇక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని వేడివేడి రైస్ లోకి గోంగూర పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, మంచి అరోమా కూడా వస్తుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। చాలా డేస్ స్టోరేజ్ పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది। చల్లగయ్యాక గాలి దూరని కంటైనర్లో, ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాజు కంటైనర్లో కానీ తీసి ఉంచండి। ఓకేనా, చాలా బాగుంటుందండి, అందరూ ట్రై చేయండి। ఓకేనా, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।